ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే ఎన్నికలకు మరో ఏడాదిన్నర టైం ఉండగా అప్పుడే ఎన్నికల హీట్ వచ్చేసింది. తెలంగాణలో ఎలా ఉన్నా ఏపీలో అయితే స్వయంగా సీఎం ముందస్తు ఎన్నికల ప్రకటన చేయడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఓవైపు టీడీపీ దూకుడు, మరోవైపు వరుస ఓటములతో డీలా పడుతున్న వైసీపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత జగన్ పాదయాత్రకు రెడీ అవుతుండడం, మరోవైపు కొత్తగా పోటీ చేస్తున్న జనసేన అధినేత కూడా త్వరలోనే ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించడంతో ఏపీ రాజకీయం వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరును సంతరించుకోనుంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో చాలామంది సీనియర్ల వారసులు తొలిసారి ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా కొంతమంది సీనియర్ల వారసులకు ఎన్నికల్లో టికెట్లు కేటాయించేందుకు ఆసక్తిగా ఉన్నా నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడంతో ఇప్పుడున్న సీట్లలోనే వీరికి సీట్లను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది కాస్త కత్తిమీద సాములాంటిదే. సీనియర్లు తమ స్థానాలను వదులుకుని వారసులకు టికెట్లు ఇస్తే కొంతవరకు ఇబ్బంది ఉండదు. అలా కాకుండా అటు సీనియర్లకు వారసులకు కూడా టికెట్లు ఇవ్వాలంటే తలనొప్పులు తప్పవు. ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేలు, పాత నాయకుల మధ్య గొడవలతోనే చంద్రబాబుకు సగం కాలం సరిపోతోంది. ఇప్పుడు ఈ క్రమంలోనే కొందరు సీనియర్లు తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లు ఇవ్వాల్సిందేనని బాబుపై బాగా ప్రెజర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో చాలామందే ఉన్నా మంత్రి పరిటాల సునీత మాత్రం గట్టిగా పట్టుబడుతున్నారట. సునీత ఫ్యామిలీకి కేవలం జిల్లాలోనే కాదు, స్టేట్లోనే క్రేజ్ ఉంది. వాళ్ల ఫ్యామిలీ పార్టీ కోసం చాలా త్యాగాలు చేసింది. మంత్రిగా ఉన్న సునీత రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సునీత తనయుడు శ్రీరామ్ కూడా వచ్చే ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగనున్నారు. చంద్రబాబు, లోకేష్ అండదండలు పుష్కలంగా ఉండడంతో శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీకి ఫుల్ సపోర్ట్ వచ్చేసినట్లయింది. ఇక చంద్రబాబును రెండు టికెట్లు కావాలని ప్రెజర్ చేస్తున్న సునీత తాను పెనుగొండకు మారి రాప్తాడు శ్రీరామ్కు ఇప్పించేందుకు ట్రై చేస్తున్నారు. లేని పక్షంలో తాను రాప్తాడులోనే పోటీ చేసి శ్రీరామ్ కన్ను పక్కనే ఉన్న ధర్మవరం మీద ఉండడంతో ఆ సీటును అయినా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సునీత బాబుపై రెండు సీట్ల కోసం ప్రెజర్ చేస్తుండటంతో ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, పెనుగొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఇద్దరూ టెన్షన్లో ఉన్నారట. అయితే బాబు వీరిలో ఎవరిని పక్కన పెట్టినా వాళ్లకు ఎమ్మెల్సీ సీటుపై హామీ ఇచ్చి తప్పిస్తారని తెలుస్తోంది. పార్థసారథి సంగతి ఎలా ఉన్నా వరదాపురం సూరి మాత్రం తన సీటును వదులుకోనని తెగేసి చెబుతున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో తనకు తన కుమారుడికి ఖచ్చితంగా రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని సునీత చేస్తున్న ప్రెషర్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.